హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ తెలుగు గారు వచ్చి ఈరోజైతే నేను ఒక బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యేటప్పటికే చాలా లేట్ అయింది, ఫుల్గా అసలు ఎంత ఎండగా ఉందో. సో ఫస్ట్ అయితే మేము ఏలూరు వెళ్తున్నాము. ఏలూరు నుంచి ఎక్కడికి వెళ్తామో, అసలు ఈరోజు డే బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తూనే ఉండండి. డెఫినెట్లీ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చెప్పాను కదండి, అంటే మేము స్టార్ట్ అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. అంటే స్టార్ట్ అయ్యేటప్పటికి అయితే ఏం ప్లానింగ్స్ లేవు, కానీ వెళ్ళిన తర్వాత అనుకున్నాము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలని. బట్ మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి, అది ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి. అలాగే మీకు ఒక రిక్వెస్ట్ అండి, మీలో కనుక ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో వీడియోస్ కనుక నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. యాక్చువల్గా చిన్న వర్క్ ఉంది, ఏలూరులోనే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే కంప్లీట్గా గ్రీనరీ అనేది చూస్తున్నారు కదండి, ఎంత బాగుందంటే, అంటే ఇంత ఎండలో కూడా ఎన్ని మొక్కలు ఉండడం వల్ల అసలు ఎక్కడ మనకి ఎండ అనేది తెలియట్లేదు. చాలామంది రెస్ట్ తీసుకోవడానికి కూడా, ఈవెన్ కాసేపు కూర్చోవడానికి కూడా ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది. అందుకనే డెఫినెట్లీ అందరూ కూడా మొక్కల్ని పెంచాలి అనేది ఇందుకే అన్నమాట. అంటే ఎండల్లో కూడా మనకి నీడనిస్తున్నాయి. సో ఇక్కడ చాలా చల్లగా చాలా బాగుంది. బట్ ఆయన ఇక్కడ వర్క్ అయిపోయింది కాబట్టి మేము బయటకు వెళ్తున్నాం. సో నేను ఏలూరు బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను కదండి. ఇక్కడ మనకి డిలీవో ఆఫీస్కి ఆపోజిట్లో చేనేత వస్తు కళల ప్రదర్శన మరియు అమ్మకం అనేది పెట్టారు. ఇది మే 9th వరకు ఉంటుందంటండి. ఇక్కడ మనకి క్లాతింగ్ జ్యువెలరీ అన్ని రకాలు ఉన్నాయండి, మొత్తం హ్యాండీక్రాఫ్ట్ చెక్క బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. మే 9th వరకు ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి కంపల్సరీ మీరు అటెండ్ అవ్వండి. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అన్నీ ఎలా ఉన్నాయని మీరు చూపిస్తాను. స్వదేశీ హ్యాండీక్రాఫ్ట్ సొసైటీ చేనేత హస్తకళల ప్రదర్శన మరియు అమ్మకం, ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఏలూరులోని డిఈఓ ఆఫీస్కి ఆపోజిట్లోనే పెట్టారనమాట. ఇక్కడ మనకి అన్ని రకాల చేనేతకి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చాలా ఉన్నాయండి. అలాగే అవి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మే 9th వరకు ఉంటుందండి ఇది. బ్యాంగిల్స్ ఎలా అండి? బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ 50 రూపీస్. ఏంటండి అవి? చెక్క లేకపోతే మట్టి? ఓకే, చాలా బాగుంది. మే 9th వరకు కూడా ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఎవరికైనా అంటే ఏలూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా వర్క్ ఉండి అటుగా వెళ్ళిన వాళ్ళకి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చూసి ఏదైనా ఐటమ్స్ నచ్చితే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి. అక్కడ అన్ని రకాల ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. మెయిన్లీ ఏంటంటే లేడీస్కి శారీస్, అంటే చేనేతకి సంబంధించిన శారీస్ కానీ, లేదా జెంట్స్కి సంబంధించిన ఖద్దరు క్లాతింగ్ కానీ అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగున్నాయి. సో పిల్లలకు కూడా డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి. మెయిన్లీ ఇక్కడ చెక్క ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ అడగాలంటే ఇన్ని షాపుల్లో ప్రతిదీ కూడా కాస్ట్ అడగాలంటే అవ్వదు, అందుకని నేను అడగలేదు. బట్ ఏంటంటే నాకు ఒక చోట డ్రెస్సెస్ బాగా నచ్చినాయి, సో అక్కడ మాత్రం కాస్ట్ అడిగింది, ఈ వీడియో షేర్ చేశాను. అలాగే ఇక్కడ నేను కూడా చాలా పర్చేస్ చేశానండి, అంటే మరీ హెవీ కాస్ట్ చెప్తున్నట్టుగా అయితే అనిపించలేదు. కొంచెం చెప్పిన మనం తీసుకునే దాన్ని బట్టి కొద్దిగా అయితే తగ్గుతున్నారు పాసిబిలిటీ ఉన్నంత వరకును. సో డెఫినెట్లీ ఎవరికైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అక్కడ ఎలాంటి షాపులు ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా కోసం అక్కడ ఉన్న షాపులన్నీ మ్యాక్సిమం నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేశానండి, మ్యాక్సిమం తీసానని అనుకుంటున్నాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంటే ఈ షాపింగ్తోనే ఇంకా వీడియో కంప్లీట్ అవ్వలేదు, నెక్స్ట్ మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము, మాకు ఎలాంటి అడ్డంకులు వచ్చాయి ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు అందివ్వండి. అది 650 నుంచి స్టార్టింగ్. బ్లాక్ ఎంతండి? 850. 1650. 1650.
ఏలూరు ఎగ్జిబిషన్ తర్వాత మేము ఆ ఎగ్జిబిషన్లో మాత్రం నేను చాలా కొన్నానండి. మా జబ్బు చిల్లు కూడా బాగా పెట్టాను. ఎంత పెట్టాను చెప్పతే ఎగ్జిబిషన్లో మాత్రం చాలా బాగున్నాయి. మే 9th వరకు ఉంటుంది కాబట్టి ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఈ సరౌండింగ్స్ వాళ్ళు వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఏం కావాలి? చిల్లు. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటది, జీలకర్ర గూడమా? జీలకర్ర మెట్ట, అదే బుద్ధ కేవ్స్ ఉంటాయి. చాలా సార్లు వెళ్దాం అనుకున్నాం బట్ ఎప్పుడూ అవ్వలేదు. అంటే మనం ప్లాన్ చేయకుండా, అసలు ఏ ప్లాన్ లేకుండా ఈరోజు స్టార్ట్ అయ్యాం. సో ఈరోజు వెళ్తున్నాం. మరి ఆ జర్నీ ఎంతవరకు ఎలా వెళ్తాము ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఈవినింగ్ 5:19 అవుతుంది బట్ బయట ఎండ్ అయితే చూసారు కదండి. సో డెఫినెట్లీ ఏంటంటే ఈ మంత్ కావచ్చు, నెక్స్ట్ మంత్ మనకి సమ్మర్ అయిపోయేంత వరకు కూడా ఎవరైనా లాంగ్ జర్నీస్ చేస్తే మాత్రం, అంటే ఏప్రిల్లోనే ఇలా ఉంది అంటే ఇంకా మే వచ్చేటప్పటికి ఇంకెంత ఎండలు ఉంటాయి. సో డెఫినెట్లీ ఏంటంటే వాటర్ అనేది కంపల్సరీ దగ్గర పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ చెరుకు రసం కానీ కొబ్బరి వాటర్ కానీ కంపల్సరీ తాగండి. మీతో పిల్లలు వస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా తాగించండి, ఎందుకంటే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చాలా వరకు ఎండల్లో మనం జర్నీస్ చేసేటప్పుడు సేఫ్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. మధ్యలో భద్రాద్రి శ్రీభద్రాద్రి అంటాం కదా, రామాలయం దగ్గర చింగారెడ్డిగూడెం వెళ్ళే దారి రోడ్డు ఎట్లా ఉంది? యావరేజ్. ముందుకు వెళ్ళిన తర్వాత మాత్రం పెద్ద పెద్ద మొక్కలు ఉండడం వల్ల, చెట్లు మొక్కలు కాదు చెట్లు ఉండడం వల్ల మొత్తం రోడ్డు కప్పేసినట్టుగా, అంటే ఎండ ఎక్కువగా ఉన్నా ఇలా చెట్లు ఉంటే జర్నీ అనేది కొంచెం పీస్ఫుల్గా చేయొచ్చు. కామవరపు కోట జంక్షన్ ఇది, సెంటర్ కామవరపు కోట. బాబోయ్, ఈ రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది, ఫుల్గా మబ్బేసేసింది. డెఫినెట్లీ ఇక్కడ చాలా పెద్ద వాన పడుతుంది. వెదర్ క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. సో బుద్ధ కేవ్స్కి మళ్ళీ మేము మిస్ అయిపోయినట్టే. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం, మాకు మేమే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ట్రై చేస్తాం మధ్యాహ్నస్వామి టెంపుల్కి ట్రై చేస్తాం. లేదు, వెదర్ చాలా చేంజ్ అయింది ఈ టైం, కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఖుషి ప్లీజ్, ఖుషి ప్లీజ్. క్లైమేట్ చూసావా ఎట్లా ఉందో? ఇప్పుడు వెళ్తామా? ఏంటమ్మా? అదే, అందరూ ఖుషి చాలా మంచోడు, చెప్పిన మాట వింటాడు. క్లైమేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో మేము ఇంకా బుద్ధ కేవ్స్కి అయితే వెళ్ళట్లేదు. మ్యాక్సిమం మధ్యాహ్నస్వామి టెంపుల్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం. బట్ ఇక్కడ చాలా బాగుంది, బయట ఎన్నో ఫ్లవర్స్ అవి పడుతున్నాయి, చాలా బాగుంది. ఓయ్, చాలా పెద్ద గాలి దుమ్ముతుంది.
చూసారు కదండీ చాలా పెద్ద గాలి దుమ్ము అనేది వచ్చేసింది. యాక్చువల్గా ఏంటంటే సమ్మర్లో ఇదొకటి ప్రాబ్లం, ఈవినింగ్ టైంలో ఎక్కువగా గాలి దుమ్ములు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో అలా మా కొన్ని ప్లానింగ్స్ అనేవి ఆగిపోయినాయి. బట్ ఇప్పుడైతే మేము మధ్య ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మరి అది ఎంతవరకు మాకు అవుతుందో లేదో కూడా తెలీదు, చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా ఎంత గాలి దుమ్ము వచ్చేస్తుందో. బట్ ముందుకు వెళ్తున్నాం, కొంచెం ఓకే బాగానే ఉంది. సో టెంపుల్కి వెళ్తే ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఆగిపోతుంది. ఫైనల్గా ఏంటి అంటే మళ్ళీ మేము బుద్ధ కేవ్స్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము. చాలా అంటే ఖచ్చితంగా వెళ్ళాలి, చూడాలి ఆ ప్లేస్ అని చాలాసార్లు అనుకుంటున్నాం, బట్ అవ్వలేదు. ఈసారి కూడా మిస్ అయిపోయిందండి. అదే మనం అనుకున్నంత మాత్రాన ఏది అవ్వదు, అది అవ్వాల్సిన టైంకే అవుతుంది అంటారు కదా. సో అలా ఏంటంటే ఈసారి కూడా మిస్ అయిపోయాం. బట్ ఏంటంటే ఇక్కడికి మధ్యాహ్నేశం టెంపుల్కి మాత్రం వచ్చాము, ఇక్కడ మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. సో మధ్యాహ్నేశ్వరం టెంపుల్ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఏంటంటే లంకలో ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షసులు కాదు, అది మనకి విభీషణుడు గురించి తెలుసు కదా. కానీ రావణుడి సేనలోని మధ్వాసురుడు అనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను, జీవహింస చేయను అనేవాడంట. దీంతో రావణుడు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే శివుడి చింతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరికి హితబోధ చేసేవాడంట. సీత జాడ వెతుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధేయతను మెచ్చిన మధ్వాసురుడు అతడికి వేల భక్తుడిగా మారిపోయాడు. నిరంతరం కూడా హనుమాన్ నామాన్ని జపించేవాడంట. రామ రావణ యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గొనాలి అని మధ్వాసురుడికి పిలుపు వచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఆయనకి వీర భక్తునిగా మారాడంట మధ్వాసురుడు. తర్వాత మళ్ళీ ద్వాపర యుగంలోనూ మధ్వికుడిగా జన్మించిన మధ్వాసురుడు దురదృష్టవశాత్తు కౌరవుల తరఫున పోరాడాల్సి వచ్చిందంట. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గతజమ్మ గుర్తుకొచ్చి ప్రాణత్యాగం చేశాడంట. తర్వాత మళ్ళీ కలియుగంలో కూడా మధ్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుని కోసం తపస్సు చేసి ఆయన ద్వారా ఒక మాట తీసుకున్నారంటండి. అది ఏంటి అంటే, స్వామి నిన్ను వదిలి నేను ఉండలేను, నీతోనే ఉండేలా నాకు ఒక వరం ప్రసాదించమని కోరాడంట. దీనికి సరేనన్న హనుమంతుడు, నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు. అలా వెలిసిన దేవాలయమే మధ్య ఆంజనేయస్వామి దేవాలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపంలో ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఆంజనేయుడు ఒక చేతిలో పండు, మరొక చేతిలో గదతో స్వయంభూగా వెలిశాడంట. సో చూసారు కదండి చాలా హెవీ 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 రెయిన్ వస్తుంది. ఫైనల్గా మేము మధ్యాహ్నేశ్వరం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఎలా ఉందంటే చాలా పీస్ఫుల్గా, అసలు ఎవ్వరూ లేరనమాట, చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే దర్శనం చేసుకోవడానికి అయితే పైకి వెళ్తున్నాం. మధ్యాహ్నేశ్వరం టెంపుల్ అంటారండి, అంటే మనం మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా కానీ ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అనేసి చాలా దూర దూరాల నుంచి ఇక్కడికి వస్తారు. మెయిన్లీ చిన్న తిరుపతి వెళ్ళే వాళ్ళు కానీ, సో మోస్ట్లీ ఎక్కువ చిన్న తిరుపతి వెళ్ళే వాళ్ళు ఈ టెంపుల్ని ఆంది వేలో ఖచ్చితంగా విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. సో కంప్లీట్గా చీకటిగా అయిపోయింది, మొత్తం హెవీ రెయిన్ ఉంది, చాలా చీకటిగా ఉంది. బట్ ఏంటంటే వెదర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది, మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. బాగా చదువుకో అని చెప్తున్నారు కదా మీరు. అసలు
ఖుషి నమస్కారం చేసుకోండి. సో ఇదేనండి మా డే వ్లాగ్ అనేది. వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా బుద్ధా కేవ్స్ చూడలేదు అన్నది ఒక్కటి తప్పిదే మాకు, మిగిలినంతా కూడా చాలా బాగా జరిగింది. ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం కూడా బాగా జరిగింది. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి.